పిడుగురాల పట్టణ పురపాలక సంఘం కార్యాలయం చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పిడుగురాల పట్టణంలోని 33 వార్డుల సంబంధించిన కౌన్సిలర్స్ హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు చైర్మన్ సుబ్బారావు సమాధానమిచ్చారు. కమిషనర్ మాట్లాడుతూ వార్డుల్లో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తారని అన్నారు. కౌన్సిలర్లు ఆయా వార్డులోని తలపిన సమస్యలు, ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్లు, డ్రైనేజీ వార్డు పరిధి నిర్ణయించి త్వరగా పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు డిఈ సత్యనారాయణని కోరారు. అనంతరం చైర్మన్ సుబ్బారావు మాట్లాడుతూ తప్పకుండా ప్రతి సమస్యను దృష్టికి తీసుకువచ్చినట్లయితే ప్రతి సమస్య శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించడంలో తమ వంతు కృషి చేస్తారని అన్నారు. ఇక్కడ ఓటర్స్ క్రైటీరియా తీసుకోవద్ద, ఓటర్స్ అనేది వార్డులో టౌన్ లో ఎక్కడైనా ఉండొచ్చు. వార్డు బౌండరీ అనేది ఒకసారి బౌండరీస్ చేసేసి డీలిమిటేషన్ అయిపోయి గతంలో 30 వార్డులు ఉన్నాయి, 33 వార్డులు చేసాము. 33 వార్డులు చేసినప్పుడు బౌండరీస్ ఫిక్స్ చేసాము. ఇది గజెట్ అయింది, గవర్నమెంట్ నుంచి పబ్లికేషన్ కూడా అయిపోయింది. అప్పట్లో ఒక వార్డులో కూడా ఒక వార్డులో ఓటర్స్ టౌన్ మొత్తం 26 వార్డు ఓటర్స్ ప్రకారమే మనకి బౌండరీస్, ఆ బౌండరీ పద్ధతిలోనే ఆ వార్డు మెంబర్గా పనిచేయాల్సి ఉంటుంది. అది ఇప్పుడు డీలిమిటేషన్ మీ టౌన్ ప్లాన్ సెపరేట్ మీకు పంపిస్తాను. ఖచ్చితంగా మీ బౌండరీ ఏ ఏరియా మీ ఏరియా మొత్తం చూపిస్తాను. ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్ జరగడానికి మనకి బౌండరీస్ వచ్చాయి. ఏ కాలు సూచింగ్ పెట్టిస్తారు ఒక బజార్ అయితే సార్, ఒక బజార్ లో ఇద్దరు వాడు ఇద్దరు వాడు ఒక వాడు కలిస్తే కనుక ఎవరు ఎవరు షిఫ్ట్ చేయండి, అవసరం మనవాడే కాదు. ఓటర్ ఎక్కడైనా ఉండొచ్చు, అక్కడ ఓటర్లు ఆ ఓటర్లు చెప్పని ఆ బౌండరీలోకి పోయి మనం సర్వ్ చేయడానికి కుదరదు. మన ఓటర్లు ఎక్కువ ఉన్నప్పుడు మనం డీలిమిటేషన్ ఒక్కటే మార్గం. ఆ బౌండరీని మనం కలుపుకోవాలి అని అంటే డీలిమిటేషన్ ఒక్కటే మార్గం, మళ్ళీ డీలిమిటేషన్ చేయాల్సిందే. అంతే తప్ప ఆ బజార్లు నేను తీసుకొచ్చి ఈ కౌన్సిల్ అప్రూవ్డ్ అప్రూవ్డ్